Good afternoon, everyone. So, the class 4, that is science subject, I have completed for you 2 lessons. So, previous lesson, in the previous class, I told about what for you, that is how food from plants we will get. So, the structure at last I have completed for you, tick the correct answers, full lesson. So, here in interdependence of plants and animals also, we have learned. So, after that, tick the correct answers. Last, what are the names of each following? Fill in the blanks. So, I given for you this one homework. Everyone, I think everyone is repeating that one. So, doing and work doing, I am thinking that you all are doing the work, whatever I am giving homework for you in the science. It may be science, it may be English. So, here the experiment, here a jar. I have given for you homework that one. So that has been second lesson been completed. I given for you homework also. In you also at the home, please repeat some nice words. Okay. Meer kuda lesson chadavandi. Enni sala chadute anta manchidi. Future meeku manchidi. Perfectly learning you will get. Perfect reading you will get. So children, once listen carefully. మనం ఎంత చదివితే మనకు అంత విద్య వస్తుంది. మనం ఎంత చదవకుండా నెగ్లెక్ట్ చేసామో, ఒకవేళ మీరు ఆన్లైన్ క్లాసెస్ చూడకపోయినా సరే బుక్స్ తీసుకొని ఒక్కసారి ప్రతి ఒక్క లెసన్ చదువుకుంటూ మీకు అర్థం కానీ మీ యొక్క ఎల్డర్స్ని చదువుకున్న పేరెంట్స్ని చదువుకున్న వాళ్ళు ఏదైనా ట్యూషన్స్లో వెళ్ళిన వాళ్ళని అడిగి తెలుసుకోండి, నేర్చుకొని చదవండి. బట్ డోంట్ వేస్ట్ టైం. సో నౌ ఐ విల్ గో టు అనిమల్స్ హ్యాబిటేట్. అంటే హ్యాబిటేట్ అంటే ఏంది, అనిమల్స్ హ్యాబిటేట్ ఏంటిది నేర్చుకుందాం మనం ఇప్పుడు. ఎనిమల్ హ్యాబిటేట్ ఏంటి? అనిమల్ యొక్క హ్యాబిటేట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిమల్స్ అంటే మనకు అన్నీ తెలుసు. జంతువులు హ్యాబిటేట్ అంటే ఒక జంతువులు నివసించే ఒక, ఎవరైనా సరే హ్యాబిటేట్ అంటే మనుషులైనా జంతువులైనా నివసించే ఒక ప్లేస్ ఉంటుంది, ఆ యొక్క ప్లేస్నే హ్యాబిటేట్ అంటారు. సో మనం ఇంకోటి నెక్స్ట్ వీల్ ఆల్సో గో వి విల్ త్రూ గో త్రూ ద లెసన్ ఆల్సో. Animals live in all parts of the world. So animals lives everywhere. Animals are there on all over world. Animals unnaya unleva? Yes, there. So here I given all animals. Animals all over world. Animals untai. Prati okka animal untundi world. So they live in all over world. A place where an animal live is called its habitat. So ikkada a place where animal, nenu okka utta example meeku em cheppanu, okka edaina manushi aina vastu aina edaina okka యానిమల్ జంతువు ఉండే ఒక సర్టెన్ ప్లేస్ని హ్యాబిటేట్ అంటారంట. ఒక ప్లేస్ని, ఒక జంతువు ఉండే ఒక ప్లేస్ని హ్యాబిటేట్ అని అంటారంట. పౌండ్స్, లేక్స్, గ్రాస్ లైన్స్, పోలార్ రీజన్, డెజర్ట్, ట్రాపికల్ ఫారెస్ట్ ఎక్సెట్రా ఆర్ ద హ్యాబిటేట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. సో ఒక జంతువు ఒక ఒక నివసించే ఒక స్థానాన్ని హ్యాబిటేట్ అంటారంట. ఎక్కడ ఏ యొక్క జంతువు ఏ జంతువు ఎక్కడెక్కడ నివసిస్తుందో దాన్నే హ్యాబిటేట్ అంటారంట. అవి రకరకాల హ్యాబిటేట్స్ కూడా ఉంటాయి. మనం ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం, అప్పుడు రకరకాల హ్యాబిటేట్స్ ఏందో కూడా నేర్చుకుందాం. ఓకే. సో వై యామ్, సో చాలామందికి డౌట్ వస్తుంది వై యామ్ టెల్లింగ్ తెలుగు, బికాస్ ఆల్ ఓవర్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇఫ్ ఐ టెల్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సమ్ పాయింట్స్ ఐఎమ్ టెల్లింగ్ ద తెలుగు. సో ఇంగ్లీష్ మీడియం వై ఆర్ వై తెలుగు యు ఆర్ టెల్లింగ్ యూ విల్ గెట్ సమ్ రైజ్ యువర్ డౌట్స్ సో ఫర్ ద అండర్స్టాండింగ్. సో ఆల్ విల్ బి నాట్ ఎడ్యుకేటెడ్, అందరికీ చదువు అంత కరెక్ట్గా మనకి ఎవరికి అంత కరెక్ట్గా. సో కొంచెం తెలుగు యూజ్ చేస్తున్నాను ఫర్ యువర్ అండర్స్టాండింగ్ చిల్డ్రన్, బికాస్ ఇట్ ఈస్ ఆన్లైన్ క్లాసెస్. ఓకే. సో డోంట్ ఫీల్ దట్ టీచర్ ఈస్ టెల్లింగ్ ఇన్ తెలుగు. సో ఇయర్ పాండ్స్, లేక్స్, ఎవ్రీ వన్, గ్రాస్ ల్యాండ్స్, పోలార్ రీజన్స్ తెలుసు, డెజర్ట్స్ తెలుసు, ట్రాపికల్ ఫారెస్ట్ తెలుసు. ఇవి ఆర్ ద హ్యాబిటేట్ ఆఫ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హ్యాబిటేట్ ఇచ్చారు యానిమల్స్ గురించి. ఇన్ ఆర్డర్ టు బీ ఏబుల్ టు లివ్ ఏ రిప్రొడ్యూస్ డిఫరెంట్ యానిమల్స్ అడ్జస్ట్ దెమ్ సెల్ఫ్ టు దే సరౌండింగ్స్. దీస్ ప్రాసెస్ ఆఫ్ అడ్జస్ట్ టు పర్టికులర్ ఎన్విరాన్మెంట్ ఈజ్ కాల్డ్ అడాప్షన్. సో ఒక పర్టికులర్ యానిమల్ దే విల్ లివ్ ఇన్ సర్టెన్ ప్లేస్ ఫర్ ద రిప్రొడ్యూసింగ్. సో టు రిప్రొడ్యూస్ సమ్ యానిమల్స్ ఆర్ దేర్ దే విల్ టేక్ సర్టెన్ ప్లేస్ దట్ ఈస్ నోన్ యాజ్ అడాప్టేషన్. అడాప్టేషన్ దే విల్ ఇట్ ద ప్లేస్ ఈజ్ నోన్ యాజ్ అడాప్టేషన్. ద ప్రజెంట్ యానిమల్ టు రిప్రొడ్యూస్ సో ఇన్ ద డిఫరెంట్ యానిమల్స్ రిప్రొడ్యూస్ దెమ్ సెల్ఫ్ that place is called adaptation. So now on the basis of habitat animal can be classified into following categories.
సో యానిమల్స్ నేను చెప్పాను ఫర్ యూ ఐ టోల్ దేర్ ఆర్ సమ్ కేటగిరీస్ సమ్ ఫాలోయింగ్ కేటగిరీస్ ఆర్ సే దే వి విల్ నౌ వి విల్ వాట్ వాట్ కేటగిరీస్ ఆఫ్ యానిమల్స్ వేర్ దే విల్ లీవ్ హౌ దే విల్ లీవ్ హౌ దే క్రమ్ యానిమల్స్ దట్ లీవ్ ఆన్ ల్యాండ్ ఆర్ కాల్డ్ టెరిస్టేరియల్ యానిమల్ ద ఫస్ట్ వన్ ఈజ్ టెరిస్టేరియల్ యానిమల్స్ ఇవి ఎక్కడ ఉంటాయంట యానిమల్స్ ల్యాండ్ పైన ఉంటాయంట ఎక్కడ మన ల్యాండ్ అంటే ఏంటిది మనం నించునే ఒక ల్యాండ్ భూమి పైన ఉండే ఒక యానిమల్స్ని టెరిస్టేరియల్ యానిమల్స్ అని అంటారు ఓకే దే ఆర్ కాల్ టెరిస్టేరియల్ యానిమల్స్ దే స్పెండ్ మోస్ట్ ఆఫ్ టైమ్ ల్యాండ్ బట్ సమ్ కెన్ ఆల్సో స్విమ్ దే హ్యావ్ వెల్ డెవలప్డ్ నర్వస్ సిస్టమ్ అండ్ సెన్స్ ఆర్గన్స్ టు సెన్స్ ద changes in their surroundings immediately their bodies are suited to the life on the ground they have legs to move around the lungs to breathe animal such as the snake has nails which help them to crawl so here what is telling him the terrestrial animals they live on land so they live on land so if they where they live on ల్యాండ్ అంటే భూమి పైన చాలా మటుకు ఆ యొక్క యానిమల్స్ ఉంటాయి కొన్ని యానిమల్స్ ఏంటివి దే విల్ స్విమ్ ఆల్సో దే కెన్ స్విమ్ దే విల్ క్రాప్ ఆకడము నెక్స్ట్ దే బ్రీత్ త్రూ ద సెన్స్ ఆర్గాన్స్ ఓకే దే చేంజ్ వైల్ గో ఎగ్జాంపుల్ లైక్ అస్ ఓన్లీ వెన్ వీ స్టాండ్ వి విల్ టేక్ వన్ పొజిషన్ వెన్ విల్ సిట్ వన్ పొజిషన్ వి బ్రీత్ విత్ అవర్ నోస్ ఓన్లీ బట్ ద యానిమల్స్ ఆర్ దే హౌ దే విల్ బీ ఇన్ ద ల్యాండ్ ల్యాండ్ పైన ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాయి లోపల కొన్ని యానిమల్స్ లోపల వాటర్ లోపల వెళ్ళినప్పుడు కొన్ని త్రూ దే బ్రీత్ ఓకే అవి అలా సెన్స్ ఆర్గన్స్ ద్వారా కొన్ని బ్రీత్ చేస్తాయి సో అలా ఎలా సూటబుల్ బాడీస్ దేనికి సూటబుల్ అవుతుందో దేనిపైన దేనికి సూటబుల్ అవుతుందో అలా ఎగ్జాంపుల్ ఇప్పుడు స్నేక్ ఉంది పామ్ ఉంది అది నీళ్ళలో కూడా వెళ్తుంది సో విత్ ద హెల్ప్ ఆఫ్ క్రాల్స్ ఇవి పాకుతుంది నీళ్ళ అది లోపలికి వెళ్ళిన తర్వాత ఒకలా ఉంటుంది మళ్ళీ భూమి పైన ఉన్నప్పుడు కూడా పాకుతుంది సో అది ఒక స్నేక్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్నేక్ చూపించారు అది భూమి పైన కూడా మెల్లగా పాకుతూ ఉన్న వెళ్తుంది వాటర్లో కూడా ఇలా స్విమ్ చేస్తుంది ఓకే సో ఎగ్జాంపుల్ ఈ గివెన్ స్నేక్స్ టు ఫర్ ద టెరిస్టేరియల్ యానిమల్స్ సో హియర్ సమ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ టెరిస్టేరియల్ యానిమల్స్ గురించి ఇచ్చారు ఫార్మేటివ్ అసెస్మెంట్లో మనని ఇక్కడ డాషెస్ ఇచ్చారు టెరిస్టేరియల్ యానిమల్స్కి డాషెస్ ఇచ్చారు సో మనని రాయమని చెప్పారు ఫస్ట్ మన సీబ పిక్చర్స్ ఇట్ ఈస్ లుకింగ్ క్లారిటీ ఫర్ యూ నో ఫస్ట్ క్యామల్ యర్ టైగర్ రాబెట్ ఫాక్స్ కౌ స్నేక్ క్యామెల్ బియర్ టైగర్ రాబెట్ ఫాక్స్ కౌ స్నేక్ ఐ విల్ రిపీట్ హియర్ ఐ విల్ రైట్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ ఫస్ట్ వన్ క్యామెల్ సెకండ్ వన్ బియర్ థర్డ్ వన్ టైగర్ ఫోర్త్ వన్ రాబెట్ సో యూ ఆల్సో రైట్ డౌన్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్ ఫిఫ్త్ వన్ ఫాక్స్ సిక్స్త్ వన్ కౌ దీస్ ఆల్ ఆర్ టెరిస్టేరియల్ యానిమల్స్ స్నేక్ ఈ యొక్క ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇచ్చాడు అంటే టెరిస్టేరియల్ యానిమల్స్ని చూపించడానికి పిక్చర్స్ని ప్లస్ ఆ యొక్క ఏంటివి ఈ యొక్క యానిమల్స్ని ఏమంటారు దే ఆర్ షోయింగ్ ఇన్ ద పిక్చర్స్ ఆల్సో హీ గివెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ పిక్చర్స్ హియర్ వితౌట్ ద నేమ్స్ సో ఫస్ట్ వన్ ఐ టోల్డ్ ఫర్ యూ క్యామెల్ బియర్ టైగర్ ర్యాబిట్ ఫాక్స్ కౌ స్నేక్స్ సో దిస్ ఈజ్ కంప్లీటెడ్ బై దిస్ పేజ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఆల్సో ఐ కంప్లీటెడ్ ద పేజ్ సో నెక్స్ట్ గోయింగ్ టు ద పేజీ నంబర్ 21 సో నౌ యూ అండర్స్టూడ్ నో ఏ యానిమల్స్ వేర్ దే విల్ లివ్ ఆన్ ద ల్యాండ్ ఆన్ ల్యాండ్ దే విల్ లివ్ దేర్ ఆర్ నోన్ యాజ్ టెరిస్టేరియల్ యానిమల్స్ యానిమల్స్ విచ్ లివ్ ఇన్ కోల్డ్ ప్లేసెస్ హ్యావ్ థిక్ ఫర్ కోట్స్ టు కీప్ దెమ్ సెల్ఫ్ వార్మ్ సో యానిమల్ విచ్ దే లివ్ ఇన్ కోల్డ్ ప్లేసెస్ నేను చెప్పాను కోల్డ్ ప్లేసెస్ అంటే చలి ఉన్న ప్రదేశంలో ఒక యానిమల్స్కి థిక్ చాలా థిక్ ఫర్ ఉంటుంది థిక్ చర్మం అది చాలా కోటలాగా ఉంటుంది దెమ్ సెల్ఫ్ టు అంటే ఆ యొక్క చలి నుంచి కాపాడుకోవడానికి దాని యొక్క చర్మము హెల్ప్ చేస్తుంది ఇన్ డెజర్ట్ క్యామెల్ సో డెజర్ట్లో ఎవ్రీ వన్ నో ఇన్ ద డెజర్ట్ విచ్ యానిమల్ లివ్స్ ఇన్ ద డెజర్ట్ దట్ మీన్స్ క్యామెల్ సో ఇట్ హ్యాస్ థిక్ స్కిన్ టు ప్రొటెక్ట్ దెమ్ సెల్ఫ్ ఫ్రమ్ హీట్ అండ్ సన్ హీట్ నుంచి
ప్లస్ సన్ నుంచి కాపాడుతుంది క్యామెల్కి దాని యొక్క స్కిన్. స్నేక్, క్రొకడైల్స్, లిజర్డ్ అండ్ ఫ్రాగ్స్ ఆర్ ఓల్డ్ బ్లడెడ్ యానిమల్స్. దీస్ ఆర్ ఓల్డ్ బ్లడెడ్ యానిమల్స్. దేర్ బాడీస్ టెంపరేచర్ చేంజ్ విత్ అవుట్ సైడ్ టెంపరేచర్ ఎలా ఉంటుందో ఆ యొక్క బాడీ టెంపరేచర్ కూడా చేంజ్ అవుతుందంట. ఇవి స్నేక్, క్రొకడైల్, లిజర్డ్, ఫ్రాగ్. డ్యూరింగ్ వింటర్ మంత్ వెన్ ఇట్ ఈస్ వెరీ కోల్డ్ అండ్ దేర్ ఈస్ నో ఫుడ్ అరౌండ్ దీస్ యానిమల్ గో టు అస్లీప్. వింటర్ సీజన్లో నేను నా కళ్ళతోటి ప్రాక్టికల్గా చూశాను. వాట్ ఐ సాన్ మీన్స్ సీమా, వెన్ దెర్ ఈజ్ అ సమ్మర్, సమ్మర్లో మోస్ట్ ఆఫ్ ద లిజర్డ్స్ ఐ విల్ సీ. నేను ఐ హ్యావ్ సీన్ విత్ మై ఓన్ ప్రాక్టికల్ ఐడ్ సాన్. వింటర్ సీజన్లో ఒక్క బల్లి కూడా కనపడదు మనకు. యూ ఆల్సో వన్స్ అబ్జర్వ్ సమ్మర్ అండ్ వింటర్ యూ అబ్జర్వ్ మా. సో హీట్కి బల్లీలు మొత్తం బయటకు వచ్చేస్తాయి, మొత్తం బయటకు గోడలపైనే పాకుతూ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద ఇన్ సమ్మర్. ఇన్ వింటర్ దే విల్ గో టు స్లీప్ అంట. స్లీప్ అంటే అవి పడుకోవడానికి వెళ్తాయి బికాస్ ద టెంపరేచర్ విల్ బి కోల్డ్. సో దే విల్ స్లీప్ ఇన్ అ వేరెవర్ ద ప్లేస్ ఇస్ సేఫ్ ద విల్ గో టు అస్లీప్ అంటే అన్ని వింటర్ మొత్తం పడుకుంటాయి. ఎండ కొంచెం ఎండ తగలంగానే సమ్మర్లో చూడండి ఎక్కడ లేని బల్లులన్నీ కనిపిస్తాయి మనకు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ సీన్ విత్ మై ఓన్ ప్రాక్టికల్ ఐస్. నా యొక్క కళ్ళతో నేను ష్యూర్గా చూశాను. వింటర్లో యొక్క బల్లి నాకు కనబడదు. మనకు చాలామందికి బల్లి అంటే భయం. సో వేరెవర్ ఐ గో ఐ సీ లిజర్డ్ ఈస్ దేర్ ఆర్ నాట్. సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ నౌ ఐ ప్రెజెంటెడ్ ఆన్ యువర్ ఫ్రంట్ ఆఫ్ యూ బికాస్ ఐ ఫియర్ విత్ అ లిజర్డ్. సో హియర్ ఆల్సో ఫ్రాగ్స్ ఆల్సో సేమ్ దే విల్ గో టు స్లీప్. క్రొకడైల్ స్నేక్స్ ఆల్సో అండర్ ద soil they will keep eggs, they will go to sleep. So here we have completed. Now around these animals go to sleep. These winter sleep is the hibernization. So here he is telling ee oka sleep ki velle dani hibernation ani antaranta. ఈ యొక్క దీస్ వింటర్ స్లీప్ని ఆ యొక్క అనిమల్స్ పడుకునేదాన్ని హైబ్రినేషన్ అని అంటారని చెప్తున్నారు ఇక్కడ. డ్యూరింగ్ సమ్మర్ వెన్ ద టెంపరేచర్ ఈజ్ వెరీ హై దే గో టు డీప్ ఇన్ టు ద మడ్. సో నేను చెప్పాను ఎక్కువ హై టెంపరేచర్ ఉన్నప్పుడు సమ్మర్లో లోపలికి వెళ్ళిపోతాయి, బాగా లోపలికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే లోపల మట్టిలో కొంచెం చల్లదనం ఉంటుందని అవి లోపలికి వెళ్ళిపోతాయి. సో దీస్ ప్లేసెస్ ఈజ్ కాల్డ్ యాస్టివిటేషన్ అని అంటారంట. దేన్ని లోపలికి వెళ్ళినప్పుడేమో ఎక్కువ సమ్మర్లో ఎక్కువ వేడి ఉన్నప్పుడు లోపలికి వెళ్ళినప్పుడేమో యాస్టివిటేషన్, వింటర్లో పడుకోవడానికి వెళ్ళినప్పుడు హర్బినేషన్ అంటారంట. ఓకే సో దీస్ ఆర్ టూ దే హ్యావ్ టోల్డ్ స్లీపింగ్ అండ్ గోయింగ్ డిప్ ఇన్ టు ద సాయిల్. ఆక్వాటిక్ యానిమల్. నౌ మనము వాట్ వి రెడ్ అబౌట్ టెరిస్టేరియల్ యానిమల్స్ దీస్ హౌ దే వేర్ దే లివ్స్ హౌ దే వాట్ దే డూస్ హౌ దే ప్రొటెక్ట్ దెమ్ సెల్ఫ్ విత్ ద వాట్. సో హియర్ వీ కంప్లీటెడ్ ద ఆక్వాటిక్ యానిమల్స్. నౌ వీఆర్ గోయింగ్ టు ద ఆక్వాటిక్. అంటే ఆక్వాటిక్ అంటే యూ నో ఆక్వాటిక్ ఇట్ ఈస్ ద యానిమల్ విచ్ లివ్స్ ఇన్ వాటర్. యానిమల్ దట్ లివ్స్ ఇన్ వాటర్ ఈస్ కాల్డ్ ఆక్వాటిక్ యానిమల్. సో నేను ఆల్రెడీ ఐ టోల్డ్ విచ్ లివ్స్ ఇన్ వాటర్ దే ఆర్ ఆక్వాటిక్ యానిమల్స్. సో ఆక్వాటిక్ యానిమల్స్ నౌ వీ విల్ go to the aquatic animals. What is mean by aquatic animals we will learn. Aquatic animals, so here they live in water. వారి నీళ్ళల్లో ఉంటాయి దాన్నే aquatic animals అంటారు. They do not breathe like animals on land. అంటే ల్యాండ్ పైన ఉన్న యానిమల్స్ ఎలా బ్రీత్ చేస్తాయో వాటర్లో ఉన్న యానిమల్స్ దే విల్ నాట్ బ్రీత్ సేమ్. దే బ్రీత్ త్రూ గ్రిల్స్ అండ్ స్పెషల్ లంగ్స్. దే హ్యావ్ స్పెషల్ లంగ్స్ అండ్ గిల్స్ త్రూ దే విల్ బ్రీత్. నెక్స్ట్ ఆక్వాటిక్ యానిమల్స్ హ్యావ్ ఫిన్స్ ఆర్ సూటబుల్ లింబ్స్ విచ్ హుడ్ అనేబుల్ దెమ్ టు స్విమ్ ఇన్ వాటర్. వాటికి స్విమ్ చేయడానికి లిప్స్ ఉంటాయి. సో దే హ్యావ్ స్పెషల్లీ సో వాట్ దే హ్యావ్ సూటబుల్ స్పెషల్ లంగ్స్ ఉంటాయి వాటర్లో స్విమ్ చేయడానికి, ఇంకొకటి గాలి పీల్చుకోవడానికి. సో దే హ్యావ్ అనేబుల్ టు దెమ్ టు స్విమ్మింగ్ వాటర్. దే విల్ సూటబుల్ ఫర్ స్విమ్మింగ్ ఇన్ ద వాటర్. సో హియర్ ఆల్సో ఈ గివెన్ సమ్ ఆక్వాటిక్ యానిమల్స్ ఐడెంటిఫై ఫార్మాటి అసెస్మెంట్లో మళ్ళీ కొన్ని ఆక్వాటిక్ యానిమల్స్ని
కనుక్కోండి అని ఇచ్చారు. ఫస్ట్ వన్ మనకు తెలుసు చూడండి, ఫిష్ చేప, ఇయర్ క్రాబ్, టర్టైల్, పామ్స్, ఓకే ఫ్రాన్స్, ఫ్రాన్స్ ఫిష్. సెకండ్ వన్ క్రాబ్, థర్డ్ వన్ టర్టైల్, టర్టైల్, ఫోర్త్ వన్ ఫ్రాన్స్, ఫ్రాన్స్. సో దీస్ ఫోర్ ఆర్ ఆక్వాటిక్ అనిమల్స్, దే గివెన్ ఎగ్జాంపుల్స్ హియర్. నౌ వీ విల్ గో త్రూ ద హౌ అనిమల్స్ ఆర్ దే ఇన్ ద వాటర్, హౌ దే స్విమ్ వాటర్, విచ్ దే స్విమ్, విచ్ గో త్రూ ద ఎయిర్, విచ్ వాట్ ఎవర్ ఇన్ వీ విల్ నౌ వీ విల్ గో త్రూ ద లెసన్ దట్ ఈస్ అరేబియన్ యానిమల్స్. సో ఫస్ట్ మనం అరేబియన్ యానిమల్స్ అంటే ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే ఎక్కువగా చెట్ల పైన ఉంటాయి. సో కొన్ని యానిమల్స్ ఇచ్చారు ఇక్కడ చూద్దాం. అరేబియన్ యానిమల్స్, ఏరియల్ యానిమల్స్, ఆంఫిబియన్స్ త్రీ టైప్స్ ఆఫ్ ఇచ్చారు ఇక్కడ యానిమల్స్. చూద్దాం ఇప్పుడు అరేబియన్ యానిమల్స్ చదువుదాం ఫస్ట్ మనం. ఏంటిది అరేబియన్ యానిమల్స్ అంటే ఏంటివి? అవి మెయిన్గా ఎక్కువ అయితే నాకు తెలిసి చెట్ల పైన ఉన్న యానిమల్స్. ఇది కూడా ఆక్వాటిక్ యానిమల్స్కి సంబంధించిన అరోబల్ యానిమల్స్, అరేబియన్ యానిమల్స్. దే లీవ్స్ టెరిస్టేరియల్ యానిమల్స్ దాట్ స్పెండ్ మోస్ట్లీ ఆన్ దేర్ టైమ్ ఆన్ ట్రీస్. సో టెరిస్టేరియల్ యానిమల్స్ ఎక్కువగా మోస్ట్లీ దే విల్ స్పెండ్ ఆన్ ద ట్రీస్, చెట్లు పైన మోస్ట్లీ దే విల్ టైమ్. దీస్ ఆర్ నోన్ యాజ్ అరేబియన్ యానిమల్స్. సమ్ ఆఫ్ దెమ్ సచ్ యాజ్ మంకీ అండ్ యాప్ కెన్ స్విమ్ ఫ్రమ్ ద బ్రాంచెస్ టు బ్రాంచెస్. ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి జంప్ చేయాలి. ఎలా జంప్ చేస్తావి? దే విల్ ట్రైల్ అప్ హియర్ టు దేర్ హియర్. సో దీస్ ఆర్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ విత్ ద స్వింగ్ టు ద బ్రాంచెస్ దే హ్యావ్ డెవల్ డెవలప్ క్లాస్, దే హ్యావ్ క్లాస్ అండ్ బోర్డ్ హిమ్ గ్రైడర్స్ టు సపోర్ట్ దే బాడీ వైల్ క్లైంబింగ్. ఒక ఇవి పట్టుకుంటాయి, ఎట్లా పట్టుకుంటాయి మీకు తెలిసి, ఇట్లా పట్టుకొని ఊగుతాయి చెట్లతో. మళ్ళీ అవే ఒక చేతులతో అలా జంప్ చేసి ఆ ఒక కొమ్మను పట్టుకు విత్ ద హెల్ప్ ఆఫ్ హిప్స్. ఓకే, హిప్స్తో అవి సపోర్ట్తో బాడీని క్లైంబ్ చేస్తాయంట, ఎక్కుతాయి. దే యూజ్ దే టెయిల్స్ టు హోల్డ్ ఆర్ బ్రాంచెస్ ఆఫ్ ది టెయిల్స్ మీన్స్ తోక. దే విల్ హెల్ప్, హౌ దే విల్ హెల్ప్ టు హోల్డ్ బ్రాంచెస్ ఆఫ్ ట్రీస్. బ్రాంచెస్ ఆఫ్ ట్రీస్ యూ నో దే విల్ హెల్ప్ విచ్ వాట్ విల్ హెల్ప్ టెయిల్. ఏరియల్ యానిమల్స్, సో మోస్ట్ ఆఫ్ ద ఏరియల్ యానిమల్స్ విల్ ఇన్ ద ఎయిర్, ఇట్ విల్ బీ స్పెండెడ్ ఇన్ ద ఎయిర్, గాలిలో. యానిమల్ విచ్ స్పెండ్ మోస్ట్ ఆన్ ద టైమ్ ఇన్ ఎయిర్ ఈస్ కాల్డ్ ఏరియల్ యానిమల్స్. సో యానిమల్స్ విచ్ మోస్ట్లీ దే స్పెండ్ ద టైమ్ ఆన్ ఎయిర్ ఇన్ ద ఎయిర్ సారీ ఇన్ ఎయిర్ గాలిలో ఎక్కువగా ఈ యొక్క యానిమల్స్ స్పెండ్ చేస్తాయి. సో దే ఆర్ కాల్ ఏరియల్ యానిమల్, మోస్ట్లీ ఆన్ ద ట్రీస్ అరేబియన్ యానిమల్, మోస్ట్లీ ఆన్ ద ఎయిర్ ఏరియల్ యానిమల్స్. బ్యాట్ అండ్ బర్డ్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ సచ్ అని, బ్యాట్స్ యు నో దట్ ఈస్ అ మోస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ ఏరియల్ యానిమల్. దే హ్యావ్ వెల్ డెవలప్డ్ వింగ్స్, వింగ్స్ మీన్స్ రెక్కలు. దే హ్యావ్ వెల్ డెవలప్, చాలా గట్టి డెవలప్మెంట్ ఆఫ్ ఫ్లైట్ మజిల్స్ టు ఫ్లై. సో దే హ్యావ్ సో మచ్ ఆఫ్ అ ఫ్లైట్ మజిల్స్ టు ఫ్లై ఆన్ ద గాలిలో. దేర్ బోన్స్ ఆర్ లైట్ అండ్ హాలో, ద షేప్స్ ఆఫ్ దేర్ బాడీస్ హెల్ప్ దెమ్ టు కట్ త్రూ ఎయిర్ ఎయిర్ ఈజీలీ. సో హియర్ నౌ హౌ దే విల్ ఫ్లై విత్ ద హెల్ప్ ఆఫ్ మజిల్స్, దే విల్ బి ఫ్లైడ్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్లైట్ మజిల్స్ దే విల్ యూస్ టు ఫ్లై. దే హ్యావ్ ఎ బోన్, దే హ్యావ్ అ లైట్ హాలో బోన్ తోటి ద షేప్ ఆఫ్ దర్ బాడీ విల్ బి హెల్ప్ టు కట్ త్రూ ద ఎయిర్ ఈజీలీ, టు స్విమ్ ద ఫ్లై ఈజీలీ. దీస్ ఆర్ ద ఏరియల్ యానిమల్స్. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ టు ఏరియల్ యానిమల్స్ ఆల్సో. సో టూ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఐ టోల్డ్. సో దిస్ ఈజ్ ద థర్డ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ పేజ్ నెంబర్, హోంవర్క్ ఐ విల్ గివ్ ఫర్ యూ. సో ఫార్మేటివ్ అసెస్మెంట్ పేజ్ నెంబర్, హియర్ ఓన్లీ ద ఆప్షన్స్ ఆల్సో దేర్ 22. ఫార్మేటివ్ అసెస్మెంట్ పేజ్ నెంబర్ 22, రైట్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. ఓన్లీ ఐఎమ్ గివింగ్ లిటిల్ బిట్ హియర్. యూ హియర్ ద ఆప్షన్స్ ఆర్ దేర్ హియర్ జస్ట్ వాట్ ఈస్ ద అరేబియన్ యానిమల్ అండ్ ఏరియల్ యానిమల్ ఏంటివి అనేసి మీరు ఇలా
ఈ ఫస్ట్ డ్రా చేయడం ఎలా ఏం డ్రా చేయాలి ఇది డ్రా చేయాలి ఫ్యాన్ ట్రీని ఏరియల్ యానిమల్కి ఫ్యాన్ డ్రా చేయాలి అరబియల్ యానిమల్కి చెట్టు డ్రా చేయాలి నౌ వి విల్ గో టు ద ఆంఫిబియన్స్కి వెళ్దాం నౌ ఓకే వాట్ ఈజ్ మీన్ బై ఆంఫిబియన్స్ యానిమల్స్ దాట్ కెన్ లివ్ ఇన్ వాటర్ అండ్ ల్యాండ్ సో బోత్ ఈ యొక్క యానిమల్స్ బోత్ ల్యాండ్ ఓకే ఈ యానిమల్స్ ఎక్కువగా ఎక్కడుంటాయంట ఎక్కువగా ల్యాండ్ అండ్ వాటర్లో బోత్ వాటర్ నీళ్ళల్లో అండ్ భూమి పైన ఉన్నాయి కాబట్టి వీటిని ఆంఫిబియన్స్ అంటారంట ఆంఫిబియన్స్ అంటారంట ఫ్రాగ్ నెట్స్ అండ్ సాలమండర్స్ క్యాన్ లివ్ ఇన్ వాటర్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ల్యాండ్ దే హ్యావ్ లిప్స్ దాట్ సూటెడ్ ఫర్ టు స్విమ్ ఇన్ వాటర్ అండ్ టు మూవ్ ఆన్ ల్యాండ్ దే హ్యావ్ లంగ్స్ టు బ్రీత్ ఆన్ ల్యాండ్ వైల్ వాటర్ దే బ్రీత్ త్రూ దే స్కిన్ సో ఈ యొక్క ఆంఫిబియన్స్ ఇక్కడ ఇచ్చారు మెట్స్ సాల్మండర్స్ ఫ్రాగ్ ఇవి ల్యాండ్ పైన ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాయంట బ్రీత్ త్రూ వాటర్ దే విల్ బ్రీత్ త్రూ ద హెల్ప్ సో ఫస్ట్ ఆన్ ద ల్యాండ్ ఇట్ దే లివ్ దే విల్ బ్రీత్ త్రూ ద ల్యాండ్స్ ఓకే ఆఫ్టర్ దట్ దే హ్యావ్ లింబ్స్ టు సూటబుల్ ఇన్ ది స్విమ్ వాటర్ లింబ్స్ ఉంటాయి కదా సో దే బ్రీత్ హియర్ మూవ్ ఆన్ ద ల్యాండ్ అవి ఎలా బ్రీత్ చేస్తాయి యాజ్ యూజువల్గా ల్యాండ్ పైన ఉన్నప్పుడు దే విల్ బ్రీత్ త్రూ దే ఆఫ్టర్ ఇట్ గో టు ద ల్యాండ్ లంగ్స్ సో లంగ్స్తో బ్రీత్ చేస్తాయంట ఏంది ల్యాండ్ పైన ఉన్నప్పుడు సో వైల్ ఇన్ ద వాటర్ దే బ్రీత్ త్రూ దే స్కిన్ స్కిన్ ద్వారా అవి వాటర్లో ఉన్నప్పుడు ఊపిరి పీల్చుకుని లంగ్స్ ద్వారానేమో ల్యాండ్ పైన ఉన్నప్పుడు స్కిన్ ద్వారానేమో వాటర్లో ఉన్నప్పుడు దీ వీటినే ఆంఫిబియన్స్ అని అన్నీ చెప్తున్నారు సో ఇయర్ సమ్ ఈ గివెన్ నేమ్ ఆఫ్ దీస్ యానిమల్స్ నెట్స్ ఇయర్ అగైన్ వన్ మోర్ ఫార్మేట్ అసెస్మెంట్ నెట్స్ డబ్ల్యూ నెట్స్ సాల్మండర్ ఫ్రాగ్ ఈ దిస్ త్రీ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆంఫిబియన్స్ సో హియర్ టిల్ హియర్ వీ హ్యావ్ కంప్లీటెడ్ పేజీ నంబర్ 22 ద స్మాల్ హోంవర్క్ ఐ గివెన్ ఫర్ యూ దట్ ఈస్ వాట్ ఈస్ ద ఏరియల్ అండ్ అరబియల్ యానిమల్స్ టు రైట్ దేర్ నేమ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ హియర్ ఓన్లీ ద నేమ్స్ ఆర్ దే సో ఐ హోప్ యు ఆర్ లిజనింగ్ వెల్ అండ్ అండర్స్టాండింగ్ మై వర్డ్స్ సో నౌ ఐ విల్ క్లోజ్ మై క్లాస్ టుమారో I will go to adaptation for food. So after that I will move to the lesson another. I'll complete tomorrow the lesson. So if you have now till now whatever I given read well. After reading these lessons go through the hard words. If you have any doubts go to your elders. Thank you very much. Thank you children. Thank you.